ఉపేంద్ర ఇది 151వ నామం. ఇంద్రుడంతటి వాడు నిన్నే భజించి తనదు సింహాసనపు భద్రతను గడించు ఇందుచేతను నీకునుపేంద్ర సంజ్ఞ తగు త్రిలోకిని దేవతాతతి నుతింప. తమ్ముని రూపంతో ఇంద్రుని చేరినవాడు గనక ఉపేంద్రుడు అని భాష్యం. హరివంశానుసారము ఇంద్రుని పైవాడు గనుక ఉపేంద్రుడని రెండవ అర్థం కూడా భాష్యమందు చెప్పబడినది. వామనః ఇది 152వ నామం. విశ్వదేవతలందరు విశద భక్తి వామనుని నిన్ను గొలుతురో వందనీయు మధ్య భాగమునందు నిర్మల సుఖాసనమున నుండినయట్లు ధ్యానమునందు. వామన రూపముతో బలిని యాచించను గనుక వామనావతారమును అర్థమును భాష్యము పలికినది. విశ్వే దేవతలు దేహ మధ్యమున దహరాకాశాన కూర్చుండి ఉన్న వామనుని ఉపాసించినారు అను కఠోపనిషత్తును కూడా భాష్యము చూపించినది. ప్రాంశు ఇది 153వ నామం. వామనుని నిన్ను గాజుడ ప్రాంశుడవై ఊర్ధ్వముగా నథోముఖముగా ఊహ కందరాని విధముగా విపుల విక్రమము జూపదవు నురుక్రము నిన్ను గెల్చెదను మురారి. ఆ వామనుడే జగత్రయమును పాదములందు ఆక్రమించినప్పుడు ప్రాంశు అనబడును. ప్రాంశువు పొడుగైన వాడు అని చెప్పి భాష్యము హరివంశమును ప్రమాణంగా చూపించినది. అమోఘ ఇది 154వ నామం. నీ విచేష్టితమెన్నడు నిగమ వినుత మోఘమగునా మహాత్మ అమోఘ చరిత అందుచేతను తగు ముచికుంద వరద సార్థకమన్మోఘ సంజ్ఞ ప్రస్పర్ధి లేక. ఎవని చేష్టితము అనగా కర్మ వృధా కాదో అతడు అమోఘుడని భాష్యము పలికినది. శుచిహి ఇది 155వ నామం. శ్రవణ వందన దాస్య సంస్మరణ పూర్వ సేవలను చేయువారల ధీ విశేషం అమలమును చేయు శుచి నామమరు నీకు తనరు వాల్మీకి ముని గీత ధన్య చరిత. స్మరణము స్తోత్రమును అర్చనను చేయువారిని పావనం చేయువాడు శుచి అని శంకర భాష్యం. ఊర్జిత ఇది 156వ నామం. అతిశయితం బగు బలమూర్జితమై నిను జేరవచ్చి శ్రీయుతమై ఊర్జిత నామమెనయగన్నది తత విశ్వంభరణ హరణ తాంత కృతాంత. ఎక్కువ బలము గలవాడవుడిచే ఊర్జితుడు అని శంకర భాష్యం. సృష్టిని పోషించుట సంహరించుట అను విస్తృతమైన సిద్ధాంతం గలవాడా అని అర్థం. అతీంద్ర ఇది 157వ నామం. ఇంద్రుడవను వాణి మించి అతీంద్రుడనగ దివ్యనామము గడియించి భవ్యముగను ఇంద్రియాతీత వైఖరి ఏర్పడంగా యోగి వేద్యుడవైతి విభోగి శయన. జ్ఞానము ఐశ్వర్యము మున్నగు వాణి చేత ఇంద్రుని అతిశయించిన వాడు గనుక అతీంద్రుడని భాష్యము వివరించినది. సంగ్రహ ఇది 158వ నామం. సంగ్రహించదవీవుగ సర్వరూప సకల జీవని కాయమమ్మ నికాయమ వికలముగను క్షయమునందున సంగ్రహ శబ్దవాచ్య జయము జయమగు నీకు దిగ్జయమజయ్య. విలయకాలమున సమస్త లోకాలకు ఉపసంహార స్వరూపులు గనుక
పరమాత్మ సంగ్రహుడు అగును అని భాష్యం. సర్గ ఇది 159వ నామం. సర్గమనగాను సృష్టియే సరసిజాక్ష దాని కారణమైనావు తలుప సర్గ పదము చేతను వ్యక్తమై వ్యాప్తమగుచు గీయమానుడవైతి వాగ్దే వాగేయమూర్తి. సృష్టి కారణమగుడిచే సర్గమను నామము పరమాత్మకు యోగ్యము. ఆయుర్వై ఘృతం అన్నట్లు నేయి ఆయువునకు కారణమగుడిచే ఘృతమే ఆయుష్ అనబడును కదా అని భాష్యము చెప్పిన అర్థం. ధృతాత్మ ఇది 160వ నామం. జనన మరణాలంటని శాశ్వతుడవు నీవు ధృతాత్మ కీర్తిచే నిశ్చయముగా గానమును చేయబడితివి ధన్యగమ్య ధన్య హృదయైకరమ్య సౌజన్యమాన్య. జన్మాదులు లేకుండా ఒకే రూపముగా ఆత్మను నిలబెట్టుకున్నవాడు అని భాష్యము చెప్పిన అర్థం.